29 లాభమా పిల్లలు ఎందుకు జీవో 29 ని రద్దు చేయమంటున్నారో మీకు కూడా తెలుసా ఏంటిదా విషయం ఉదాహరణకు ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకో ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకో కేసీఆర్ ఉన్నాక ఏం చేస్తుండే మొదటి 50 ఓపెన్ కాంపిటీషన్ ఈ 50 ల ఓసీలు రావచ్చు బీసీలు రావచ్చు ఎస్టీలు రావచ్చు ఎస్టీలు రావచ్చు ఎవరు టాప్ మార్కులు వస్తే మొదటి 50 ఉద్యోగాలు వాళ్ళకి పోతాయి తర్వాత 50 ఎవరికి ఎస్టీలకు 16% ఎస్టీలకు 10% బీసీలకు 25% మైనారిటీలకు 4% ఇది పద్ధతి ఇది కేసీఆర్ ఉండంగా చేసింది యూపీపీఎస్సీ లో ఢిల్లీలో కూడా ఇదే పద్ధతి ఉన్నది కానీ రేవంత్ రెడ్డి తెచ్చిన పద్ధతి ఏంటంటే మొదటి 50 ల ఎవరైనా రావచ్చు అని కేసీఆర్ పెట్టింది కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు మొదటి 50 ల ఓసీలే రావాలి బీసీలు రావద్దట ఎస్టీలు రావద్దట ఎస్టీలు రావద్దట మైనారిటీలు రావద్దట అంటే ఎవడన్నా మంచిగా చదువుకొని మెరిట్లు వస్తే తప్ప నీకు నీకెందుకు కడుపుమంటే నాకు అర్థం కాదు ఇప్పుడు మొదటి 50 లో ఒక 5 ఎస్సీ పిల్లలు బాగా చదువుకొని సీటు కొట్టింది అనుకో ఉద్యోగం కొట్టింది అనుకో ఆ 5 మెరిట్లు చేయాలి 51 నుంచి 16 ఉద్యోగాలు ఎస్సీలకే ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండు ఆ మీద 5 వచ్చినాయి కదా ఈ 16లకే 5 తీసేస్తా 11 ఇస్తా అంటుండు బీసీలు ఉంటారు బీసీలకు 10 మందికి మొదటి 50 ల ఉద్యోగం కొట్టింది అనుకో 10 మంది కొట్టినది మెరిట్ల పోవాలి కింద 25 మాత్రం తప్పకుండా బీసీలకు రిజర్వేషన్లో ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు మొదటి 50 ల 10 మంది బాగా చదువుకొని మెరిట్ల 10 ఉద్యోగాలు వచ్చినాయి కదా ఈ 25లకు 10 తీసేస్తా 15 ఇస్తా అనుకోండి అంటే ఇప్పుడు ఎవరికి నష్టం బీసీలకు 10 మంది పిల్లలకు ఉద్యోగం నష్టపోతున్నది అంటే రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నది అందుకే పిల్లలు జీవో 29 రద్దు చేయండి కేసీఆర్ ఇచ్చినట్టు జీవో 55 కింద ఉద్యోగాలు ఇవ్వమంటున్నారు ఇయాల వద్ద ఇయాల రాహుల్ గాంధీ పొదిగాలేస్తే రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు దేశమంతా తిరుగుతుడు రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగాన్ని పరిరక్షించండి రాజ్యాంగం గొప్పది భారత రాజ్యాంగం కాపాడాలంటాడు మరి నీ రేవంత్ రెడ్డి ఏమో రాజ్యాంగానికి తూట్లు కొడుతుండు పొక్కలు కొడుతుండు రాజ్యాంగాన్ని కూలీ చేస్తుండు రేవంత్ రెడ్డి ఒకవైపు ఎమ్మెల్యేలను గుంజుకొని రాజ్యాంగాన్ని తూట్లు కొట్టాడు ఒకవైపు మా పిల్లలకు రాజ్యాంగ ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఉద్యోగాలు మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు దక్కకుండా చేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ నోరు విప్పడు అంటున్నా ఏం రాహుల్ గాంధీ గారు నువ్వు ఆ రోజు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నిరుద్యోగ పిల్లలతో మాట్లాడి ఆ పిల్లల్ని రెచ్చగొట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ పత్తా ఎక్కడ అని అడుగుతున్నాను ఎందుకు పత్తా లేకుండా వెళ్ళి రాహుల్ గాంధీ ఇద్దరు గాంధీలు హుస్నాబాద్కి వచ్చింది ఆమె ప్రియాంక గాంధీ కరీంనగర్కి వచ్చిండు జగిత్యాలకు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది అన్నాడు అనలేదా సోనియా గాంధీ ఉత్తరం రాసింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ జాతికి ఉత్తరం రాసింది ఒక తల్లిగా నేను మాటిస్తున్నా 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాది నేను ఒక తల్లిగా మీకు మాటిస్తున్నాను సోనియా గాంధీ అన్నది ప్రియాంక గాంధీ వచ్చి హుస్నాబాద్ లో చెప్పింది రాహుల్ గాంధీ వచ్చి జగిత్యాలలో చెప్పిండు మరి ఆడవైంది గాంధీలంతా ఆడవైనవి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారంటీలు ఎడబైనవి ఎందుకు ఈ గాంధీలు మాట్లాడరు అధికారం కోసం మాట్లాడినరు అధికారం వచ్చినాక గాంధీలు పత్తా లేకుండా పోయింది ఇది కాంగ్రెస్ పార్టీని దీన్ని మీరు వివరించాల్సినటువంటి అవసరం దీన్ని మీరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలుగా మన మీద ఉన్నది ఇవాళ లోకల్ బాయ్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా ఖచ్చితంగా మానకొండూరులో అన్ని మండలాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది నాకేం డౌట్ లేదు ఎందుకు ఓటేయాలని రైతు బంధు ఎగబెట్టినందుకు ఇంకెవడన్నా కాంగ్రెస్ ఓటేస్తాడా సీరలు ఎగబెట్టినందుకు 2500 ఎగబెట్టినందుకు అక్క చెల్లెలు ఓటేస్తారా ఈపులు వలిగిన పలగొట్టినందుకు నిరుద్యోగ యువకులు ఓట్లేస్తారా విద్యార్థి భరోసా కార్డు ఇస్తామని అది ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల్ని మోసం చేసినందుకు విద్యార్థులు ఓటేస్తారా
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసినందుకు నిరుద్యోగ యువత ఓటేస్తారా? ఏ వర్గానికి మేలు చేసినావు? ఎవరికి ఇచ్చిన మాట నిలుపుకున్నావు? నువ్వు అందరినీ మోసం చేసినావు. అందువల్ల కార్యకర్తలు రచ్చబండకాల చర్చ పెట్టండి, గ్రామాల్లో అన్ని వర్గాలతో మాట్లాడండి. కేసీఆర్ ఉండగా ఆగస్టు నెలలో చేప పిల్లలు పడుతుండే, ఆగస్టు వాయ్, సెప్టెంబర్ వాయ్, అక్టోబర్ అయిపోయే ఇంకా కూడా చేప పిల్లలు పడుతున్నాయి. ఇంకా మొన్న కాగితం ఇచ్చిండ్రు, సగమే వేస్తాం. చెరువులు నిండలేదు ఈసారి, కాలం కాలేదు, కాలం కాలే, చెరువులు నిండలే. పోయినసారి పోసిన దాంట్లో సగమే చేప పిల్లలు పోయిందని ఆర్డర్ ఇచ్చింది. చెరువులు నిండినా నిండలేదా? కాలం అయిందా కాలేదా? ఇవాళ కూడా ఎల్ఎండి గేట్ ఎక్కింది, ఇప్పుడు కూడా కాలం ఎక్కువై నీళ్లు పోతున్నాయి, కానీ చెరువులు నిండలే, సగమే పిల్లలు పోయమంటున్నారు వాళ్ళు. పోనీ ఆ సగం అన్న పోసిందంటే అది కూడా పోయింది. గొర్రె పిల్లలు బంధు, చేప పిల్లలు బంధు, దళిత బంధు బంధు, రెండు నెలల పింఛన్ ఎగ్గొడతావు, రైతు బంధు ఎగ్గొడతావు, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తావు, తులం బంగారం ఎగ్గొడతావు. ఏ విషయంలో మాట నిలుపుకున్నారు అంటే మొత్తం కూడా అబద్ధాల కాంగ్రెస్. కాళేశ్వరం గురించి మాట్లాడింది, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంలో 38 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. 38 లక్షలు మనం ఆ మారకొండకు నీళ్లు రాలే. కాళేశ్వరం నీళ్ళు తెచ్చి మిడ్మానేర్లో వస్తే మిడ్మానేర్కెళ్ళి మన మానకొండూరుకో, తిమ్మాపూర్కో, మన బెజ్జంకికో, మన గన్నేరు వరానికో మనకు నీళ్ళు రాలేదా? రెండు పంటలు వండియలేదా మనం? కాళేశ్వరం లేకపోతే కానీ నీళ్ళు వచ్చినా? లక్ష కోట్లకు కూడా ఖర్చు కానీ కాళేశ్వరంలోనేమో లక్ష కోట్ల అవినీతి అయిందా? ఖర్చు అయిందా 93,000? ఖర్చు అయిందా 93,000 కోట్లు? లక్ష కోట్ల అవినీతి అని మన మీద బుర్ర జల్లే ప్రయత్నం చేసింది. 38 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కాళేశ్వరంకు 93,000 కోట్లు ఖర్చు అయితే తప్పట, మరి మూసి సుందరీకరణకు ఈయన 150,000 కోట్లు ఖర్చు పెట్టారంట. ఎవరిని ఉద్ధరించడానికి? మూసి సుందరీకరణకు 150,000 కోట్లు ఖర్చు పెట్టాడుతుంది. ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఆ సుందరీకరణ వెనుక ఉన్న ముసుగేందో ప్రజలకు ఇవాళ అర్థమవుతుంది. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? రైతు బంధు ఇవ్వమంటే పైసలు లేవంటుండు, 4,000 పింఛన్ ఇవ్వమంటే పైసలు లేవంటుండు, తులం బంగారం ఏమైందంటే పైసలు లేవంటుండు, అక్క చెల్లెలకు 2,500 ఏమైంది అంటే పైసలు లేవంటాడు, బోనస్ అడిగితే పైసలు లేవంటాడు. మరి మూసీకి 150,000 కోట్లు ఆడికెళ్ళొస్తున్నాయి బిడ్డ? పేదలకిచ్చిన హామీలు, ప్రజలకిచ్చిన హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయమంటే పైసలు లేవంటావు, 150,000 కోట్ల రూపాయలతోని మూసీని సుందరీకరిస్తాడు. ఇది ఎక్కడి న్యాయం? ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏ మాట చెప్పైతే ఓట్లు వేయించుకున్నావో ముందు అది అమలు చేయి, తర్వాత మూసీ సుందరీకరణ చేయి. మూసీ మీద కూడా మనం చెప్పినాం, మూసీ మురికిని శుద్ధి చేయి, సుందరీకరణ తర్వాత చేయి. ఫస్ట్ మూసీలో ఉన్న మురికి పోవాలంటే ఎస్టీపీలు పెట్టాలి, గోదావరి నీళ్లు తీసుకుపోవాలి, గాపం చేయమంటే ఆయన